सिंपल चेप्ता पद्नालुगुलो आयन एन्नि चेप्पारु तेलुसा चंद्रबाबु नायडु 12 सिलिंडर्लु इस्ता अन्नाडु इच्चिनाडा అదొక్కటే ఎందుకు అనుకున్నానంటే దాని మీద ఎక్కువ స్ట్రెస్ వస్తుంది మధ్య కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అన్న 4, 6, 5 చెప్తున్నట్టున్నాడు. ఆ రోజు 12 చెప్పిన పెద్ద మనిషి ఇచ్చాడా? 14, 24, 15 గుర్తుండదు అని ఈయన ధైర్యం. నా మేనిఫెస్టో లేదు కదా ఎక్కడ, కాబట్టి ఎవరు అడుగుతారులేని ఇంకో ధైర్యం, ఎవరు చూస్తారులేని. సో అవన్నీ మేము పెట్టుకున్నాం, ఇవి తీసుకెళ్తున్నారు రేపు. మా కార్యకర్తలు గృహసారథులు సచివాలయ కన్వీనర్ల ఆధ్వర్యంలో గృహసారథులు ఇది ఆ మెటీరియల్. ఈ మెటీరియల్ మేము పార్టీ వైపు నుంచి మా నమ్మకం నువ్వే జగన్ ఇది వెళ్తుంది. ఇది 4 పేజీలు, పేజీలు తిప్పితే ఇది తెలుగుదేశం పార్టీ 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు 10. ఇందులో ఎన్ని అమలు చేశారని మీరు అనుకుంటున్నారని డైరెక్ట్గా ప్రజలను అడుగుతాం. ఈ పక్కన ఈ 10 జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమైన హామీలు, ఇవి ఎన్ని అమలు అయ్యాయని మీరు అనుకుంటున్నారు ఇది అడుగుతాం. ఇందులో ఎందుకైనా మంచిదని పేజీ నెంబర్లు కూడా ఇచ్చారు మళ్ళీ చంద్రబాబు గారికి కాంప్లెక్టు ఆయన మేనిఫెస్టో ఏ పేజీలో హామీ ఇచ్చారనేవి ఇక్కడ ఇచ్చాం. దీన్ని ప్రధానంగా చూస్తే ఇది మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో ఈయన మోహన్ చోపడా మీద కానీ ఇది మేనిఫెస్టో ఆయనది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. రేపు ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ ఇద్దరు వస్తారు కాబట్టి దీన్ని కూడా ఒకసారి చూపించడం మేలు మీకు. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఫోటోతో సహా మళ్ళీ చంద్రబాబు నాయుడు డోర్ టు డోర్ అందరికీ ఒక లెటర్ రాశారు. ఆయన ఏదో దీనికి ఆత్మీయ సోదర సోదరీమణులకు నమస్కారం, నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు, మొత్తం హామీ ఇస్తూ ఇవన్నీ పూర్తి చేస్తాం అని ఆయన ఫోటో ముగ్గురు వాళ్ళ గుర్తులతో సహా మోడీ గారిని కూడా పెట్టుకున్నారు. సో పవన్ కళ్యాణ్ కూడా పెట్టాడు. సో బోత్ ఆర్ దేర్ కలిసి జాయింట్గా అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమాత్రం 10, 25 సీట్లు కూడా అడగకుండా పూర్తిగా ఉచితంగానే సేవ చేసి నేనే పూచి ఈయనకని ఆయన రోజు అన్నప్పుడు వేసిన మేనిఫెస్టోలో ఒక 3-4 వచ్చి క్వశ్చన్లు ఎట్లున్నాయంటే డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారం లేక రాగానే మాఫీ చేస్తాం, మహిళా సంఘాలకు 100,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తాం. మేనిఫెస్టో పేజీ నెంబర్ 18లో ఉంది. మళ్ళీ అప్పుడు వెతుక్కోవడం అవసరం లేకుండా దాంట్లో హైలైట్ కూడా చేసి పెట్టాం. ఇదో ఇది మేము క్రియేట్ చేస్తున్నది కాదు. అలాగే రెండు కూడా చెప్తాను మళ్ళీ మీ టైం అంతా వేసి, సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం, ఒక్కో సిలిండర్కు 100 సబ్సిడీతో ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా చేస్తాం. ఇదిగో ఇది 3వ దీంట్లో ఇచ్చింది ఇక్కడ ఉంది. ఇంకా ఇంకోటి లాస్ట్ ముఖ్యమైన ఎందుకంటే నిరుద్యోగులకు చాలా చెప్తున్నారు కాబట్టి అప్పుడు బాబు రావాలి, జాబు కావాలంటే బాబు రావాలని స్లోగన్ కూడా ఆ గోడల మీద చూసినా రాసిన మీద చూసింటారు. ఇంటికి ఒక ఉద్యోగం, ఉపాధి నిరుద్యోగ యువతకు 1000 నుంచి 2000 వరకు నిరుద్యోగ భృతి కల్పిస్తాం, చంద్రబాబు మేనిఫెస్టో పేజీ నెంబర్ 18, 19. ఇది ఎక్కడో ఇక్కడే ఉండాలి. అంటే ఏది మేము సొంతంగా చేసింది కాదు, ఇది కూడా హైలైట్ చేశాం. ఇవన్నీ మీకు మీడియా కూడా ఇస్తారు, అంటే మీరు నిష్పక్షపాతంగా ఉండాలనుకుంటే వాటిని మీరు కూడా వేసి చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు అల్టిమేట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.